मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी अधिकारं चेपटिन नाटि नुंचि सूक्ष्म चिन्न मध्यतरहा परिश्रमलकु संपूर्ण सहकारं अंदिस्तुन्नारु। చిన్న పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఆర్థిక తోడ్పాటు కల్పిస్తూ కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది। రెండేళ్లలోనే 23000 యూనిట్లు రాగా 7015.48 కోట్ల రూపాయల పెట్టుబడులతో 156296 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించింది। కోవిడ్ కష్టకాలంలో 2364 కొత్త యూనిట్లను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది। రీస్టార్ట్ ప్యాకేజీ తో రెండేళ్లలో 2086 కోట్ల రూపాయల రాయితీలను అందించింది। వైఎస్ఆర్ నవోదయం తో 3236.52 కోట్ల రూపాయల రుణాల పునర్వ్యవస్థీకరణ జరిగింది। ఈసీఎల్జీఎస్ కింద 5973 కోట్ల రూపాయల మూలధన రుణాలను ప్రభుత్వం తీసుకువచ్చింది। మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా జగనన్న ప్రభుత్వం అనకపల్లి వద్ద భారీ ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తోంది। గత సర్కార్ ఎగ్గొట్టిన 962.05 కోట్ల రూపాయల పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లించడమే కాకుండా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1715.16 కోట్ల రూపాయల రాయితీలను 1144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను చెల్లించడం కేవలం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైంది। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా Instagram పేజ్ ని ఫాలో అవ్వండి।